ఆకాశవాణి నా పేరు కే గోపాలం తెలంగాణ భాషను గురించి మాట్లాడమన్నారు ఆంధ్రత్వం ఆంధ్ర చ అని మొదలయ్యి సంస్కృతంలో ఒక శ్లోకం ఉన్నది అది తెలుగుతనము తెలుగు భాషల గురించి చెబుతుందని గుర్తు అంటే ఆంధ్రత్వము అని ఒకటి ఆంధ్ర భాష అని ఒకటి ఉన్నదని కదా అర్థము ఈ శ్లోకం చెప్పింది ఎవరు అపోయే దీక్షితుల ఆయన తెలుగు ఆయననా నాకు తెలువదు అన్న అనుకోండి సంగతి మీకు అర్థమైందే లేదా వెనుకటికి నేను రేడియోలో పనిచేస్తుండగా తెలువదు అన్ననని ఒక విమర్శక మహాశయుడు ఇంగ్లీషు పత్రికలో తెలుగు రాని నన్ను గురించి బారెడు వ్యాసం రాసినాడు ఆయననే నన్ను పొగుడుకుంటూ కూడా రాసినాడు అది తర్వాత సంగతి దాన్ని వదిలేద్దాం ఇప్పుడు అవసరం లేదు అప్పయ్య దీక్షితులు తెలుగువాడు కాదు అరవాయినా ఇక తిప్పలేవు జగన్నాథ పండితరాయలు తెలుసున పండితరాజ్ జగన్నాథ్ అంటే అర్థమవుతుందే ఆయన తెలుగువాడు ముంగండలో పుట్టిన పండితుడు అయితే తెలుగువాడు ఎట్లవుతాడు ఆంధ్రుడు కదా ఇక్కడనే మొదలవుతుంది సమస్య ఆంధ్రత్వం ఆంధ్ర భాష గురించి సంస్కృతంలో శ్లోకము చెప్పినప్పుడు అందులో మనము కూడా ఉన్నము ఇప్పుడు ఆంధ్ర భాష వేరు తెలంగాణ భాష వేరు కనుక జగన్నాథ పండితరాయలు మనవాడు కాదు అయ్యో ఇది అన్యాయము ఆంధ్రము అనే తెలుగును పంచుకుంటూ మేట్ల సరే అయ్యింది ఏదో అయ్యింది అంగల అరిస్తే అయ్యేది లేదు పోతన తెలంగాణవాడు అన్నారు ఆయన భాగవతము చదివి అందులో తెలంగాణ మాటలు ఎవరన్నా చిక్కబట్టినారా సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు అనే సినారే గారు పాటలో పరికిణి గాదే పిల్ల పట్టు చీర గట్టమన్నది అని ఒక మాట అన్నాడు నాకు ప్రాణం అన్నది పరికిణి అన్న మాట ఎప్పుడో చిన్నగున్నప్పుడు ఇన్నము ఎంత ముద్దుగున్నది ఆ మాట లెహెంగా నుంచి వచ్చిన లంగా కంటే ఈ మాట చాలా బాగున్నది కదా ఇక అట్లనే మిత్రుడు గోపి ఒక కవితలో పత్తి అని ఒక మాట అన్నాడు అయ్యా ఇది దూది కాదు అయ్యలా రమలరా పెన్నుకుండే పత్తి ఉర్దులో చెప్తే జీబు ఇంగ్లీష్లో చెప్తే నిబ్బు తెలంగాణలో చెప్తే పత్తి ఎంత సంతోషమైందో ఆ మాట చదివితే ఢిల్లీకి పోయి ఆటో ఆయనను ఏదో అడిగిన హిందీలో హాంజీ అన్నాడు వెనకనే తెలిసిపోయింది ఆయన పంజాబీ ఆయన అని మిగతా వాళ్ళంతా హా జీ అంటారు రెండింటి మధ్యన సున్న ఉండదు అర సున్న ఉంటుంది సరసోద సాగ్ మకైకి రోటీ దేశీ గీమే అది పంజాబియత్ గుజరాత్కు పోతే గర్వీ గుజరాత్ అంటాడు కేమ్ చే అంటాడు ఎక్కడికి పోతే అక్కడి తీరు కనబడుతుంది మాట వినబడుతుంది తీరు తెలుస్తుంది తిండి దొరుకుతుంది అది భిన్నత్వం దానితోనే ఒక ఏకత్వం రాష్ట్రము వచ్చినందుకు చాలా మంచి జరిగింది అనుమానమే లేదు కానీ ఇంకా మందికి ఈ పంజాబియత్ లాగా ఇంకొకటి తెలంగాణ తెలంగాణతనము ఎంతవరకు తలకెక్కింది అన్నది నా ప్రశ్న ఇక్కడ సంబంధం ఉండి కూడా లేనట్టు కనిపించే ఒక ముచ్చట చెప్తా ఇది చాలాసార్లే చెప్పినట్టున్నా రాష్ట్రము పేరులో కొనకు ఒక అక్షరం ఉన్నది అనా చాలా మంది దాన్ని పంతుళ్ళు కూడా అణ అని అంటారు అది అణ కాదు పైసా కాదు ఆ అణ పైసా పైసా కూడా దాంట్లో కూడా లేదు అది అనానే అట్లనే ఒక అళ ఉన్నది దాన్ని ఎవ్వరు అళ అన్నట్టు గుర్తులేదు ఈ రెండు అక్షరాలు చాలా మంది సమంగా పలకలేకపోతారు నా బదులు వంక నా ఉంటే రాష్ట్రము పేరు మరింత సులభంగా ఉంటుంది ఉత్తరప్రదేశ్లో చాలా మందికి షా పలకదు శాస్త్రీజీ శర్మాజీ అంటారు తప్పేమున్నది సరే సరే మళ్ళా మనం తెలంగాణతనం వద్దకు తిరుగుదాం అదే మాట సాగుతున్నది కానీ కొంచెం పిట్టకతో వచ్చింది ఒకటి సర్దార్జీని చూడంగానే సంగతి తెలుస్తుంది మరి జట్టు గురించి తెలియాలంటే ఆయన నోరు తెరిచి మాట్లాడాలి అప్పుడు ఆయన పంజాబ్ అని తెలుస్తుంది అట్లనే తెలంగాణ మనిషిని చూడంగానే తెలియకున్నా నోరు తెరిచి మాట్లాడితే ఆ సంగతి అర్థం కావాలి మన మాట మన ఆట మన పాట మనకే చేతనవుతాయి మళ్ళీ చెప్తా మన మాట మన ఆట మన పాట మనకే చేతనవుతాయి మన మాట మాట్లాడితే అదేదో చిన్నతనము అన్న భావము సినిమాలు పత్రికల కారణంగా అందరికీ తలకెక్కింది అది అర్థం కాలేదు ఇంకా చాలామందికి తెలంగాణ టీవీ ఛానళ్ళ వాళ్ళు కూడా తెలంగాణ మాటలను హాస్యం కింద వాడుతున్నారు అయ్యా అమ్మ నా మాట ఇంటే మీకు నవ్వుబుడుతున్నాదురా అడిగేటోళ్ళు లేడా ఇన్ని ఏండ్లు అందరం బాగానే కలిసి ఉంటుంది ఈడ బతికిన ఏటవుతలి వాళ్ళు ఇక్కడి మాట తీరు నేర్వలేదు మనము మాత్రము పత్రికలు సినిమాల పుణ్యాన వాళ్ళ మాట పూర్తిగా నేరిస్తేమే అయితే మన మాట మరవాల్సిన ఉన్నదా ఢిల్లీలో ఎవరన్నా మొరటుగా ప్రవర్తిస్తే బీహారీ హోక్యా అని అడుగుతారు బీహారీలు నిజంగా మొరటి మనుషులైతే తప్పెవరిది తెలంగాణ మాట వేరే రకంగా ఉంటే తప్పెవరిది ఇక్కడ ఒక ముఖ్యమైన సంగతి గురించి చెప్పుకోవాలి తెలంగాణ భాష అనగానే అందరికీ గ్రామ్యము గుర్తుకు వస్తున్నది దాన్ని నవ్వులాటగా వాడుతున్నారు టీవీల్లో వాడుతున్నారు సినిమాల్లో అదే పని చేసినారు చేతులు జోడించి చెప్తున్నా తెలంగాణ భాషలో కూడా గ్రాంధికము ఉన్నది పెద్దలు చాలామంది రాసినారు అది పదప్రయోగము మీద ఆధారపడి ఉంటుంది వాక్య నిర్మాణము మీద ఆధారపడి ఉంటుంది అట్లనే తెలంగాణ భాషలో శిష్ట వ్యావహారికము కూడా ఉన్నది చేసిరి అంటే గ్రాంధికం చేసినరు చేసినారు అంటే వ్యావహారికం చేసిన రు అంటే అయ్యా అది గ్రామ్యం టీవీ వార్తల్లో వాక్యమంత సగటు పత్రికల సినిమాల తెలుగులో రాసి వాక్యము కొనకు ఈ వచ్చిన రు పోయిన్రు అంటే అది తెలంగాణ భాష అవుతుందే కాదుగాక కాదు తెలంగాణ పదజాలము వెతకాలే పల్లె మాటలకు పోనవసరం లేదు తెలంగాణ సోయి అంటున్నారు తెలంగాణ తనము అంటే అదే కదా ఇన్ని దినాలు పండితులు రచయితలు కవులు అవసరమున్నా లేకున్నా సగటు భాష నేర్చుకొని భాషా దాస్యము చేస్తేవి కదా ఇప్పటికన్నా తెలంగాణ సోయి అనే తెలంగాణతనమును అనుమానం లేకుండా అందరి ముందర బయట పెడదాం కదా ఇందులో పత్రికల వారికి రేడియో వారికి టీవీ వారికి చేయగలిగింది చాలా ఉన్నది ఓ మోస్తరు వర్షం అంటే ఏమిటి ఏంటి ఏమిటిది ఏమి ఏంది ఒక రకం వానా ఒక మాదిరి వాన అనకూడదా గ్రామ్యం ఎక్కడ అవసరమో అక్కడ వాడదాం అంతేగాని దాన్ని నవ్వులపాలు చేయొద్దు ఎవరేమి రాసినా ఒకసారి ఈ దృష్టితోని తెలంగాణతనము దృష్టితోని దాన్ని మళ్ళీ చదువుదాము చేసి తిమి గ్రాంధికం చేసి తిమి వ్యావహారికం చేశాము ఇది ఏమిటో నాకు తెలియదు చేశాము అయ్యా ఇది తెలుగు కానే కాదు తెలంగాణ అసలే కాదు తెలుగులో రాసిందే పలుకుతాము ఈ సాకు యావత్తు లేదు ఒకప్పుడు ఒక న్యూస్ రీడర్ అమ్మాయి ఆమె తమిళ ఆమె చేసాము చెప్పాము అని సూటిగా తెలుగు వలికేది చేసినము కూడా ఉన్నది కదా చేసాము ఎందుకు దాన్ని వదులుదాము ఇంకా పదజాలం గురించి మరింత ప్రత్యేకంగా చెప్పాలి చెప్పవాలి చెప్పాలి చెప్పాలి అవసరం లేదు ఒకనొక రేడియో వార్తలు చదివిన పెద్ద మనిషి రైళ్లను వటకాయించారు అన్నాడు పాపము శ్రమించుగాక అటకనా అంటే అడ్డుదగలడము అటకానా అనంటే ఇరికించడము అది ఉర్దూ మాట అందరికీ ఒక గట్టి అభిప్రాయం ఉన్నది ఉర్దూ కలవనిదే తెలంగాణ భాష లేదు అని అట్లేం లేదు జమీందారు గారు ముద్దా హాజరుపరచమని హుకుం జారీ చేశారు అని వాక్యం ఇది తెలుగు కాదని తెలంగాణమని ఎవ్వరు అనరు అనరుగదా కొన్ని ప్రభావాల వల్ల భాషల్లోకి వేరు భాషల నుంచి మాటలు వచ్చి చేరతాయి అవి ఏ భాషలో అయినా జరుగుతుంది అంతేగాని తెలంగాణ మొత్తం ఉర్దూమయం కాదు కదా ఇది సత్యం కంది బ్యాడలు అంటే కందిపప్పు అది కన్నడ ప్రభావం ఇట్లా రకరకాల భాషల ప్రభావం గురించి చెప్పేందుకు ఇది సందర్భం కాదు సమయం కాదు కట్టు బొట్టు అంత కలిసిపోయినాయి మాట ఆట పాటనన్నా మనది మనకు ఉండాలి కదా ఈ సంగతి గురించి అకాడమిషియన్లు కవులు రచయితలు మీడియా వాండ్లు ముఖ్యంగా సోయి అంటే దృష్టి పెట్టాలి నాకంటే ఈ ముచ్చట ఈ మాటలు ఇంతకు మించినవి చెప్పడందుకు నాకన్నా పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళంతా చెప్తారు అయినా నా మాట నేనే చెప్పాలి కనుక చెప్పిన ఇక ఉంటావాణిలాబాద్